అధికార పార్టీ ముసుగులో కొందరు కోట్లాది రూపాయల అక్రమ ఇసుకను తరలించుకొని పోతున్నారని వీరిపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే విషయంపై నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ కు వివరించి చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని దీని వెనకాల అధికార పార్టీ నేతలు ఉన్నారని ఆయన వివరించారు. ఆకుల హమనెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట్ల విలువైన సహజ సంపదను దోపిడీ చేస్తున్నారని జగనన్న ఇళ్లకు మట్టి పేరుతో ఇసుకను తరలించి అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ కు వినతి పత్రం అందించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. गत वार रोजलगा वेंकटेश्वरपुर इसक दोपड़ी अटारो दोंगतन कोट्लादि रूपये इसक तरल चेन्नई बैंगलूर हैदराबाद विशाखपट अक्कड़ केवल जगनन्न इल्लु ఇల్లు చదరబెట్టే దానికి మట్టి కావాలి అని నెపం పెట్టి ఆడ కొంత ఇసుక దోలి అక్కడ మట్టి దోలమన్నారు. ఇసుక కాదు, ఆ నెపంతో పర్మిషన్ లేకుండా, ఏ పర్మిషన్ లేదు, మైనింగ్ వాళ్ళు ఇవ్వాలి ఇసుక్కి పర్మిషన్ లేదు, పీడబ్ల్యూ వాళ్ళు ఇచ్చారని చెప్పి కాంట్రాక్టర్ చెప్తున్నారు. ఒట్టిదే ఎన్ఓసి వాళ్ళు ఎక్కడా దొరకల సెబ్బు మహాతల్లి ఏం చేస్తుందో ఆమెకే తెలియాల. కార్పొరేషన్ వాళ్ళు ఆడ మట్టి దోలేరా ఇసుక దోలేరా అని కొనుక్కునే పరిస్థితి లేదు. ఘోరం. కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు మంత్రి గారు వారి అనుచరులు. నేను ఒకటి అడుగుతున్నా మంత్రి గారు, నా రోజు ఈ రోజుకి ప్రజలాస్తి పెన్నా రక్షణ కోసం ఉద్యమిద్దాం. మీరు మట్టి దోలేరు జగనన్న ఇళ్ళకి, ఒక్క పర్మిషన్ చూపించండి, ఒక్క పర్మిషన్ చూపించండి అని అడిగా. అఖిల పక్షం వేసాడు ఆయన, నేనే మొనగాడిని నిజాయితీ పరునని. ఒక్క అధికారి పీడబ్ల్యూ కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, కార్పొరేషన్ కానివ్వండి, అందరు అధికారులు వచ్చారు. అఖిల పక్షం అంటే ఒక బుక్లెట్ ముందుగా తయారు చేసుకోవాలి పర్మిషన్లు. ఆ ఇసుక దగ్గ ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వారు, ఎంత వేశారు, అవన్నీ ఇవ్వాలి. ఏ కాగితం లేదు.